నటన ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి మీద అవాక్కులు చవాక్కులు ఎందుకు? అది నేను అడుగుతున్నాను. నేను నిన్న ఊరిక వదులుతాం అనుకుంటున్నామేమో మిస్టర్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, నీ ప్రతి నాట్యానికి ఇక్కడ ఖరీదు కడతాం, ప్రతి నాట్యానికి నువ్వు చెల్లించాలా, ప్రతి నాట్యానికి ఇక్కడ ఫీజు పే చేయాల్సి వస్తుందని చెప్పి నువ్వు ఈ తప్పుడు కేసుల్లో దొంగ కేసుల్లో కొట్టేసిందంతా కక్కిస్తావని చెప్పి కూడా తెలియజేస్తున్నావు పొన్నవేలు సుధాకర్ రెడ్డి గారు. నువ్వు ఏ అడ్వకేట్లు అంతిప్పిస్తున్నావు ప్రజాధనాన్ని మొత్తం కక్కిస్తావని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం సుధాకర్ రెడ్డి గారు. దమ్ముందారా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా నేనే ఇన్కమ్ ట్యాక్స్కి పంపిస్తున్నా. నేను వాట్ ఇస్ ఎలక్షన్ కమిషన్కి నా సంతకాలతో వెళ్తున్నా అకౌంట్స్ అన్ని. మీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి మేము ఇచ్చేస్తున్నాం రా. ఎక్కడ సీక్రెట్ అకౌంట్స్? ఏం సీక్రెట్ అకౌంట్స్ ఉంటే ఎందుకు చెప్పలేదు హైకోర్టుకి? నిజంగానే నీ దగ్గర సీక్రెట్ అకౌంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే హైకోర్టు ఎందుకు పెట్టలేదు? ఒక్క సాక్ష్యం చూపించకుండా ఏమీ లేకుండా కేసు రిజిస్టర్ చేసిన 22 నెలల తర్వాత కళ్ళు తెరిచి తప్పుడు కేసులో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దేశ సంపద అన్న చెప్పారు ఆయన్ని. మేమన్న మాట కాదు, మన్మోహన్ సింగ్ గారు ఆనాటి ప్రధానమంత్రి చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు అంటే మామూలు మనిషి కాదు, మన దేశానికి జాతి సంపద అని చెప్పారు ఆయన. జాతి సంపద లాంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో సామెతలాగా నువ్వు ఎగిరి ఉమ్మేస్తే సూర్యుడు లాంటి చంద్రబాబు గారికి ఏమవుతుంది? వచ్చి నీ ముఖాన్ని ఇప్పుడు పల్లా, ఎన్నడూ ఇంత పరుషంగా మాట్లాడిన వరలరామయ్య కూడా నిన్ను చీ కొట్టాడు. సిగ్గుపడాలి. నా చూశానండి అతని వీడియో, ఏమి ఎగురుతున్నాడు, ఏమి నాట్యం చేస్తున్నాడండి, ఏమి నాట్యం చేస్తున్నాడు. ఒక డ్రామా యాక్టర్లు కూడా అట్లా చేయరు, అట్లా నటిస్తున్నారు, అట్లా మాట్లాడుతున్నారు. ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళని కూడా చూస్తున్నాను నేను. అందుకని సరైంది కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ గురువు మీ నాయకుడు నేను నాకు ఒక అనుభవం వస్తుంది. నాకు నిన్ను చూచిన తర్వాత అసలు నీలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో మరలా నిన్ను ఏఐజీగానే కంటిన్యూ చేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వస్తాయి కదా, వచ్చిన తర్వాత నిన్నే ఏఐజీగా పెట్టి ఈ నృత్యం అంతా చేయిస్తే ఎట్లా ఉంటుంది? ఆ 11 కేసుల్లో సిబిఐ కోర్టుకి నిన్నే పెట్టి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కూడా ఈ నృత్యం ఆడిస్తే ఎట్లా ఉంటుందో నాకు ఆలోచన ఉంది. నేను మా చంద్రబాబు గారితో మాట్లాడతా. మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నాడు సార్ ఇతను, మళ్ళీ నృత్యం చేస్తున్నాడండి, మంచి నటుడులాగా ఉన్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు రేపు చెప్పాను కదా, ముఖ్యమంత్రి పదవి రేపు అయిపోతుంది ఏప్రిల్లో. ఏప్రిల్లో ముఖ్యమంత్రి పదవి అయిపోవడంతో మే నుంచి మెట్లు ఎక్కుతాడు. ఇక కోర్టు మెట్లు ఎక్కినప్పుడు ఇతన్ని పెడదాం సార్ అక్కడ, ఆ సిబిఐ కోర్టులో ఎలా డ్యాన్స్ చేస్తాడో చూద్దాం సార్, ఎలా నృత్యం చేస్తాడో చూద్దాం సార్ అని. అభాసు పాలవద్దు, న్యాయవాది వృత్తిని బజార్కు లాగొద్దు. న్యాయవాదులందరూ ఇప్పటికే చీకొడుతున్నారు, ఈసడించుకుంటున్నారు పొన్నవాళ్ళు సుధాకర్.